हाय फ्रेंड्स, वेलकम टू 24 बेल्स में अच्युत। मन्यम विप्लवीरुडु भारत स्वातंत्र समपर्जनलो असुलु बासिन अल्लूरि सीतारामराजु चनिपोयि दादापुगा 100 ఏళ్ళు कावस्तुंदी, अंटे 97 ఏళ్ళు पूर्तयिंदी। आयन पुट्टि 124 संवत्सरालु अवुतुंदी। अयिनप्पटिकी ఆయన అందించిన విప్లవ జ్యోతి, విప్లవ స్ఫూర్తి నేటికి ప్రజల్లో స్ఫూర్తిదాయకంగా ఉంది। ఆయన జీవిత చరిత్రకు సంబంధించి సంక్షిప్త సమాచారం కదా, సమాచారం కింద ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్। భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నత శక్తి। ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం। సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకు ప్రాణాలు అర్పించిన యోధుడు, నిరక్షరాస్యులైన మన్య ప్రజలను తన అనుచరులుగా ఎంచుకొని కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు। 1897 జూలై 4న సీతారామరాజు పాండ్రంగి గ్రామంలో అల్లూరి వెంకట రామరాజు సూర్యనారాయణ దంపతులకు జన్మించాడు। సీతారామరాజుకు ఒక సోదరి సీతమ్మ, సోదరుడు సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు। సీతారామరాజు అసలు పేరు శ్రీరామరాజు, మాతామహులు ఆయన మాతామహులు మందపాటి రామరాజు పేరే ఈయనికి పెట్టారు। అయితే తన ప్రేమికురాలి పేరు కూడా సీత కావడం చేత శ్రీరామరాజు తన పేరును తన పేరు ముందు సీతారామరాజుగా మార్చు పెట్టుకొని సీతారామరాజుగా మార్చుకోవడానని కథనం। అయితే సీతారామరాజు విప్లవ వీరుడిగా, మన్యం యోధుడిగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన శక్తివంతుడిగా తనను ఎలా నిరూపించుకున్నాడో అనేక విప్లవ పోరాటాలు మనకి రుజువు చేస్తాయి। అందులో కొన్ని మచ్చుకు, బ్రిటిష్ కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు తెల్లదొరలు చేతిలో అనేక దురాఘాతాలను దోపిడీలకు గురయ్యేవారు। పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులని అమ్ముకుంటూ జీవనం సాగించేవారు। వారిపై బ్రిటిషు వారు ఘోరమైన దురాఘాతాలు చేసేవారు, గిరిజనుల్ని దోపిడీలు అత్యాచారాలకు పాల్పడేవారు। మన్యం ప్రజలను బ్రిటిషు అగాచారాలను కాపాడటానికి వారిని ఎదుర్కోవడానికి సీతారామరాజు గంటం ద్వార, మల్లు ద్వార, అగ్గిరాజు, పడాలు, ముక్కుడు లాంటి దాదాపు 150 మంది యోధుల్ని తయారు చేసుకున్నాడు రామరాజు తన పోరాటంలో భాగంగా। 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై తన మొట్టమొదటి విప్లవ బాటను పోలీస్ స్టేషన్పై దాడి చేసి ప్రారంభించాడు। పోలీస్ స్టేషన్ రికార్డులు చింపివేసి 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకు గుళ్ళు, 14 బ్యానెట్లు ఎత్తుకుపోయాడు। ఏమేమి ఎత్తుకుపోయాడో తను రికార్డు రాసి సంతకం పట్టి మరీ వెళ్ళాడు। తన పోరాటంలో భాగంగా రాజబొమ్మంగి, అడ్డదేగల, రంపచోడవరము, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై రామరాజు తన అనుచరులతో దాడులు చేశాడు। 1922 డిసెంబర్ 6న రామరాజు దళానికి బ్రిటిష్ సేనల నుంచి ఎదురు దెబ్బ తగిలింది। పెద్దగడ్డపాలెం వరిచాలల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 4 రామరాజు అనుచరులు చనిపోయారు। వారి ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। తప్పించుకున్న విప్లవకారుల ఇళ్లపై కూడా పోలీసులు దాడులు చేశారు। ఆ దాడుల్లో మరో 8 మంది రామరాజు అనుచరులు చనిపోయారు।
1923 ఏప్రిల్ 17న రాజు పోలీస్ స్టేషన్పై అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు. పోలీసులు లొంగిపోయారు. అక్కడ ఆయుధాలు కూడా లేవు. దీంతో మళ్ళీ ప్రభుత్వ దళాలకు రాజు దళానికి మధ్య వైరం తీవ్రరూపం దాల్చింది. 1923 జూన్ 10న మల్కన్గిరి పోలీస్ స్టేషన్పై రామరాజు బృందం దాడి చేసింది. ఆ తర్వాత 1923 సెప్టెంబర్ 2న సైనికులకు మంజీవీరులకు జరిగిన పోరాటంలో రాజు ముఖ్య అనుచరుడైన మల్లుధర పోలీసులకు దొరికిపోయాడు. తన ఉంపుడుగత్త ఇంట్లో ఉండగా మల్లుధరను పట్టుకొని అండమాన్ జైలుకి పంపించారు. జైలు వచ్చిన తర్వాత మల్లుధర 1952 విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. ఇదిలా ఉంటే 1923 సెప్టెంబర్ 23న పాడేరు పోలీస్ స్టేషన్పై రామరాజు మళ్ళీ తన అనుచరులతో దాడి చేశాడు. 1924 ఏప్రిల్ 17న మన్యం కలెక్టర్గా వచ్చిన రదర్ఫోర్డ్ రామరాజు కదలికలపై నిఘా పెట్టాడు. వారం రోజుల్లో విప్లవకారులంతా లొంగిపోవాలని, లేని పక్షంలో ప్రజలను కాల్చి చంపేస్తానని కృష్ణదేవరాయపట్నంలో రదర్ఫోర్డ్ ప్రకటించాడు. రాజును పట్టిస్తే 10,000 రూపాయలు బహుమానం కూడా ఇస్తానని ప్రకటించాడు. తన వల్ల మన్యం ప్రజలు ఇబ్బంది పడకూడదని భావించి పోలీసులకు లొంగిపోవాలని సీతారామరాజు భావించాడు. 1924 మే 7న కొయ్యూరు గ్రామం దగ్గర ఏటి వద్ద కూర్చొని పశువుల కాపురతో తాను లొంగిపోవడం సిద్ధంగా ఉన్నానని కబురు పంపాడట. ఏటిలో స్నానం చేస్తుండగా పోలీసులు చుట్టుమట్టి రాజును బంధించారు. ఎటువంటి విచారణ చేయకుండానే చెట్టుకు కట్టి కాల్చి చంపేశారు. ఇప్పటికీ కృష్ణదేవుని పేట అదే దానే కేడీపేట అంటారు. రాజు సమాధి ఉంది. ఈ విషయం, రాజును చంపిన విషయం కనీసం ఆయన తల్లికి కూడా సమాచారం ఇవ్వలేదు. తర్వాత రోజున ఫొటోస్ తీసి పత్రికల్లో ప్రచురించడంతో రాజు చనిపోయాడన్న వార్త ప్రపంచానికి తెలిసింది. ఆ రకంగా చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సంబంధించిన సంక్షిప్త సమాచారం. అయితే ఆయన స్ఫూర్తిని ప్రజల్లో మరింత తీసుకెళ్ళడానికి కూడా సినిమా రంగం కూడా కృషి చేసింది. అందులో ప్రధానంగా సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు పేరుతోటి 1974 సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు అందించారు. అది విజయవంతం అయ్యింది. అయితే కృష్ణ కన్నా ముందే ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాలని, ఆయన బయోపిక్ని సినిమా రూపంలో తీయాలని భావించినా అది ఫలితం భావించినా చేయలేకపోయారు. కానీ అల్లూరి సీతారామరాజు పాత్ర ఎన్టీఆర్ 2 సినిమాల్లో చేసి తన కోరికను తీర్చుకున్నాడు. అదేంటంటే సర్దార పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో ఆ గెటప్ సీతారామరాజు గెటప్ వేసి తన కోరికను తెచ్చుకున్నాడు. తండ్రి పాటలన్నే ఎన్టీఆర్ పాటలన్నే బాలకృష్ణ కూడా, పరమవీర చక్ర, విజయేంద్ర వర్మ చిత్రాల్లో కూడా సీతారామరాజు గెటప్ వేసి మెప్పించారు. తాజాగా రాజమౌళి నిర్మిస్తున్న త్రిబులారు చిత్రంలో కూడా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మరి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.